హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వల్లీస్ లిటిల్ సోల్జర్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా సూపర్గా ఉన్నానండి. ఇవాళ నా ఈ బ్లాగ్లో మీకు నేను చక్కెర పొంగలి ఎలా చేయాలి అండ్ మా సిస్టర్ తను వ్రతం చేసుకుంది, సో ఆ మూమెంట్స్ ఇవన్నీ కూడా మీకు ఇవాళ నేను నా బ్లాగ్లో చూపించిపోతున్నాను. మా వాడండి పెద్దవాడు హర్షిత్, తను బాస్కెట్బాల్ నేర్చుకుంటున్నాడు. ఎలా ఆడాలి? తనకి యాక్చువల్లీ బాల్ గేమ్స్ అండి చాలా ఇంట్రెస్ట్, సో అది ట్రై చేస్తున్నాడు, ఆడుకుంటున్నాడు. సో చిన్న చిన్న మూమెంట్స్ నేను రికార్డ్ చేశాను. అండ్ తనకి భయం లేదండి, పెద్దవాళ్ళు సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అని ఏమి ఉండదు, ఎవరైనా తనతో ఆడుకుంటే చాలు. సో ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నారు ఆడుకోవడానికి. అండ్ మనకి ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసిందండి, సో మన అమ్మవారికి చాలా ప్రీతికరమైన వంటలు చాలా ఉన్నాయి. సో అందులో మన అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకునే చక్కెర పొంగలి ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక ప్యాన్లో మనం నెయ్యి తీసుకోవాలండి, ఎందుకంటే జనరల్గా ప్రసాదం కాబట్టి మనం నెయ్యితోనే చేస్తాము. అండ్ నెయ్యితో పాటు మనము పెసరపప్పు, యాక్చువల్లీ పెసరపప్పు రైస్ మనం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటామండి జనరల్గా చక్కెర పొంగలికి. సో నేను ఫస్ట్ పెసరపప్పు తీసుకుని ఆ నెయ్యిలో కొంచెం రెడ్డిష్ కలర్గా వచ్చేదాకా మనము ఫ్రై చేసుకుంటామండి. సో లైట్గా రెడ్డిష్ కలర్లోకి అది టర్న్ అవుతుంది. నెక్స్ట్ ఈలోపుగా మనం ఏంటంటే రైస్ని వాష్ చేసుకుని వాటర్ ఏం లేకుండా ఒక దగ్గర రెడీగా పెట్టుకొని ఉంచుకుని ఆ రైస్లోకి ఇప్పుడు మనం ఫ్రై చేసి రెడ్డిష్ కలర్లోకి పెట్టుకున్న ఈ పెసరపప్పుని అందులో వేసి మనం రెండు కూడాను కుక్ చేసుకోవాలండి. నేను అది నా దగ్గర కుక్కర్ ఉంది, సో కుక్కర్లో పెట్టేసి కుక్ చేస్తున్నాను ఓన్లీ రైస్ అండ్ పెసరపప్పుని. అండ్ మీన్వైల్ మన ఈ కుక్కర్ అండ్ ఫినిష్ అయ్యే లోపల మనం పాకం పట్టుకున్నామండి, బెల్లము పంచదార రెండు పాకం పట్టుకోవాలి, రెండు ఈక్వల్ తీసుకుంటాము. ఒక కప్పు బెల్లం తీసుకున్నా అండ్ 1 కప్పు నేను షుగర్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఓన్లీ కొంచెమే వాటర్ పోసుకోవాలండి, ఎక్కువ పోసుకోకూడదు. అండ్ స్లోగా అది నేను స్లో ఫ్లేమ్లో పెట్టాను, అది నెమ్మదిగా పాకం అవుతుంది. అండ్ నెక్స్ట్ ది 2 అయ్యే లోపల మనం ఇంకో ప్యాన్లోకి నెయ్యి తీసుకుని ఆ నెయ్యిలోని కొబ్బరి ముక్కలండి అది ఫ్రై చేసుకునివ్వాలి బ్రౌనిష్ కలర్లోకి. అండ్ అది బ్రౌన్లోకి టర్న్ అవ్వగానే మనము డ్రై ఫ్రూట్స్ అండి, కిస్మిస్, తర్వాత జీడిపప్పులు అండ్ బాదం పప్పులు, వాటెవర్ మనం అది ఫ్రై చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపుగా మనకి పాకం రెడీ అయింది. పాకం అన్నాక మనకి చక్కెర పొంగలికి తీగ పాకం కాకుండా అలా అని చెప్పి పలుచగా లేకుండా మీడియంగా ఉండేలాగా పాకం చూసుకోవాలి. నాకు ఆల్రెడీ వచ్చింది, వచ్చాక నేను ఉడకపెట్టుకున్న కుక్ చేసుకున్న రైస్ అండ్ పెసరపప్పుని నేను పాకంలో వేసి మిక్స్ చేసుకుంటున్నాను. మనం ఎంతవరకు మిక్స్ చేసుకోవాలి అంటే కనుక పాకము దగ్గరికి వచ్చేసి మనకి తెలుస్తుందండి, దగ్గరికి రాగానే మనకి ఇట్లా ఉండాలండి దగ్గరికి వచ్చినప్పుడు పాకము. అండ్ ఇందులోకి మనం ఆల్రెడీ ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు, కిస్మిస్ ఎవ్రీథింగ్ మనం అందులో యాడ్ చేసేసుకుంటున్నాము. అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ అంతేనండి, ఎక్కువ అక్కర్లేదు. జస్ట్ 2 మినిట్స్ అన్నీ మిక్స్ చేసుకుని ఫ్లేమ్ మీద ఉంచుకుని తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ ఆటోమేటిక్గా అది కూల్ అయ్యే కొద్దీ మనకి దగ్గర పడిపోతుంది. అండ్ అట్ ద ఎండ్ నేను ఇలాచీ కూడా యాడ్ చేశాను నేను. అండ్ ఆల్మోస్ట్ డన్ అండి, ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్లో మనం ఆఫ్ చేసేస్తున్నాను. సో అగోండి వేడి వేడి చక్కెర పొంగలి రెడీ అమ్మవారికి ప్రసాదంగా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఇది మా రెండవ వాడండి, వాడు యాక్చువల్లీ 1 ఇయర్ క్రాస్డ్. అండ్ కొంతమందికి పిల్లలకి 1 ఇయర్ క్రాస్ అవ్వగానే నడక రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, బట్ మా వాడికి ఇంకా రాలేదు. బట్ నేనేం వర్రీ అవ్వట్లేదు దాని గురించి, ఎందుకంటే ఎవ్రీ చైల్డ్ ఈజ్ డిఫరెంట్. ఎవరికి దేనికి ఎంత టైం కావాలో అంత టైం వాళ్ళు తీసుకుంటారండి. మనం ప్రెషరైజ్ చేయడం వల్ల, తర్వాత ఎక్కువ ఆలోచించడం వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. చూడండి మా వాడు యాక్చువల్లీ ఇప్పుడు 1 మంత్ అయిపోయింది బర్త్డే అయ్యి కూడా, ఇప్పుడు ట్రై చేస్తున్నాడు నడవాలి అని చెప్పి. నేను మా వాడు ఇద్దరం కలిసి తను పిలుస్తూ ఉంటే తను ఇటు అటు స్లో స్లోగా వాక్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. నేను పిలిచాను, చూడండి నా దగ్గరికి ఎట్లా వస్తున్నాడో వాక్ చేస్తూ. అలా కొంచెం నెమ్మదిగా స్టార్ట్ చేశాడండి. సో నేను ఎవ్రీ మూమెంట్ని వాళ్ళది ఎంజాయ్ చేస్తూ ఉంటాను, నాకు ఇష్టము వాళ్ళని క్యాప్చర్ చేసుకోవడం కూడాను.
అందరూ అక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? ఇవాళ శ్రావణ శుక్రవారం కదండి, మా చెల్లి ఇవాళ వ్రతం చేసుకుంది. సో మమ్మల్ని అందరినీ అక్కడికి రమ్మని చెప్పి పిలిచింది. సో మేము అక్కడికే వెళ్తున్నాము. గో, మా చిన్నోడు కూడా రెడీ అయిపోయాడు. చెప్పు. హాయ్, ఇది మా చెల్లి వాళ్ళ ఇల్లు అండి. ఇవాళ ఫస్ట్ శుక్రవారము, తను ఇవాళ వరలక్ష్మి వ్రతం చేసుకుంది. జనరల్గా వరలక్ష్మి వ్రతం సెకండ్ వీకే చేసుకోవాలి అనుకుంటారు కొంతమంది, కానీ అలా ఏమి ఉండదండి. 4 వీక్స్ ఉంటాయి. 4 వీక్స్లో మనకి ఏ వీక్ కుదిరితే ఆ వీక్ మనం చేసుకోవచ్చు. అండ్ తనకి ఫస్ట్ వీక్ కుదురుతుంది అని చెప్పి తను ఫస్ట్ వీకే చేసుకుంది. సో తను వరలక్ష్మి వ్రతానికి అందరినీ కూడాను భోజనానికి పిలిచింది, ముత్తైదువులందరినీ కూడాను. సో తన ఇల్లుని డెకరేట్ చేసుకుంది చూడండి, అంత నీట్గా డెకరేట్ చేసుకున్నారు. యాక్చువల్లీ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అందరూ వచ్చి వెళ్ళిపోయారు. నేను కొంచెం ఆ టైంలో బిజీగా ఉండడం వల్ల నేను వీడియో తీయలేకపోయాను. అండ్ అందరూ వెళ్ళాక కొంచెం ఫ్రీ ఉన్నానప్పుడు, అందుకనే ఇప్పుడు వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. అంతా మొత్తం చూడండి, వాళ్ళ ఇంటి ఇదంతా కూడా అవుట్ సైడ్ అండి. వాళ్ళ బయట మొత్తం ప్లాంట్స్ అవి పెంచుకుని డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా అట్లా పెట్టుకుంది తను. అండ్ ఇదంతా కూడా డెకరేషన్ చేసుకుంది వరలక్ష్మి వ్రతం కోసం. అండ్ తిను మా చెల్లి కూతురు అండి. తను తన డాటరు, 2 ఇయర్స్ ఓల్డ్, బట్ ఫుల్ యాక్టివ్, బోల్ కబోల్ చెప్తుంది మా అందరికీ. అండ్ లోపలికి వెళ్తే ఇది ఎంట్రన్స్ అండి. మొత్తం అన్ని నీట్గా చక్కగా అంతా డెకరేషన్ చేసుకుంది. అసలు అందరూ వచ్చి వెళ్ళారు. సో కొంచెం అందరూ టైర్డ్గా ఉన్నారు ఆ టైంకి. ఆల్రెడీ మార్నింగ్ 6 o'clockకే తను స్టార్ట్ చేసింది వ్రతము. ఈ నైట్ తను మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ కూడా నైటే ఫినిష్ చేసుకుంది. అండ్ అమ్మవారిని కూడా అలంకరించుకున్నది. మార్నింగ్ అంతా కూడాను తను 6 o'clockకి స్టార్ట్ చేసింది వ్రతము. అండ్ ఆల్మోస్ట్ 9:30 కల్లా తను వ్రతం చేసేసుకుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ముత్తైదువులు రావడము, వాళ్ళకి వాయినాలు ఇవ్వడము, అండ్ వాళ్ళు భోజనం చేసేదాకా కూడా ఇక్కడే ఉండి అమ్మవారిని దర్శించుకుని చక్కగా భోజనం చేసి వెళ్ళారండి. తను అనుకునేది అనుకున్నట్టు చాలా బాగా చేసుకుంది అమ్మవారు. మొత్తం ఇల్లంతా కూడా ఫుల్ డెకరేషన్. తన మందిరం కూడాను చాలా నీట్గా అన్ని దేవుళ్ళని అరేంజ్ చేసుకుని చాలా నీట్గా డెకరేట్ చేసుకుందండి. అమ్మవారిని చూసారు కదండి, సాక్షాత్ అమ్మవారు వచ్చేలా కూర్చున్నట్టు అనిపించింది నాకు. డైరెక్ట్గా చూస్తూ ఉంటే చాలా బాగుంది అనిపించిందండి. చాలా ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. చాలా ఈ కరోనా వల్ల ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 ఇయర్స్ మనము ఎవరింటికి వెళ్ళలేదు, వాయినాలు తీసుకోలేదు. బట్ ఈసారి మా చెల్లి ఫస్ట్ నాకు తను వెళ్ళి అమ్మవారు పూజ చేసుకుంది, చక్కగా వాయనం ఇచ్చింది చక్కగా. అన్నీ మేము కూడా హ్యాపీ ఫీల్ అయ్యాము. తిను మా బ్రదర్ వైఫ్ అండి. మా కజిన్ తను బ్రదర్ వైఫ్. ఇక్కడ అందరికీ భోజనాలు అవి అరేంజ్ చేశారు. ఇలా బయట వాళ్ళకి ఓపెన్ ప్లేస్ ఉంది. సో చూసారు కదండి అమ్మవారిని, మళ్ళీ ఒకసారి మీ అందరికీ చూపించాలనిపించింది. అందుకే మళ్ళీ పోస్ట్ చేశాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.